జనతా పార్టీ ధర్మేట శాఖ ఆధ్వర్యంలో మొన్న మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు 317 సవరణకై పార్టీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తుండగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని ఈ యొక్క పోలీసులు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి శత్రువుగా పనిచేసి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్మేట శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ పాలనకు మేము ఎలాంటి కేసులు పెట్టినా ఎలాంటి జైలుకు పంపించినా కూడా భయపడలేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా రాష్ట్ర శ్రీ బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా 317 కూడా సవరణ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ధర్మేట శాఖ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ప్రజాకారుల పాలన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ గడ్డ దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.